అంతా బాగుంది కదా, వాళ్ళందరూ కూడా ఆశీర్వదించిన వాళ్ళు గెలిపారు. నమస్తే మా మీకు వచ్చిన వాళ్ళు కలుస్తున్నాం, యాభై వాళ్ళు ముందు ఒకటి వాడాలి. లోపల కూడా అందరు చెప్పమ్మా, నమస్తే. చేయకూడదు చేయకూడదు, నేను మా దోస్తే, నేనే మా పని చేయకూడదు. పెద్ద మున్సిపాలిటీలో ప్రచారం చేయడం జరుగుతుంది. మా అభ్యర్థులతో కలిపి ఈ సందర్భంగా నల్గొండ మున్సిపల్ పట్టణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా లేదా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్న 6 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ మున్సిపాలిటీలో 5 ఇళ్ళు కూడా కట్టలేని పరిస్థితి. 6 ఏళ్ళుగా ఏ మున్సిపాలిటీకి 6 రూపాయలు నిధులు ఇవ్వలేదు. కేంద్రం గెళ్ళి వచ్చే నిధులను కూడా ఈయన మిషన్ భగీరథకో కాళేశ్వర వాటికో డైవర్ట్ చేసుకుని తప్ప మున్సిపాలిటీలకు వచ్చిన నిధులను కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీ నిధులు ఇవ్వకుండా 2 లక్షల అప్పు చేసి ఇలా మున్సిపాలిటీ అభివృద్ధి మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి. ఈ సమయంలో జరిగే ఎన్నికల్లో మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చదువుకున్న వారు, మేధావులు, విద్యులైన వారందరూ కూడా అర్థంలో ఉంటారు. మనం తెలుసుకున్న తెలంగాణ ఎవరి కోసం? 4 కోట్ల మంది పేద ప్రజల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల, దళితుల, మైనార్టీల కోసం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ ఎక్కడ పోయింది? ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు బాసులు అంటున్న కేటీఆర్ గారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఇల్లు కట్టలేదు పేదవానికి. ఎన్నికలప్పుడు పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని తెలంగాణ ప్రజలు బానిసలుగా మార్చినాం. తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి బానిసలు అయిపోయింది తప్ప బాసులు గారు. మా కాంగ్రెస్ పార్టీకి బాసులు ఢిల్లీలో ఉంటామంటున్నాం. మా కాంగ్రెస్ బాసులు ఢిల్లీలో ఉండే తెలంగాణ ఇస్తే ఈ 14 మంది పోయి ఆ కాళ్ళు మొక్కొచ్చినాం. కాళ్ళు మొక్కొచ్చి మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి, మైనార్టీల 12% రిజర్వేషన్ అని గద్దెనెక్కి 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను చెప్తున్న ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గుణపాఠం చెప్పినో ఆ విధంగా గుణపాఠం చెప్తూ, ముఖ్యంగా ఈరోజు దేశాన్ని వెళ్తున్న మోడీ గారు హిందూ ముస్లిం అని చెప్పి దేశాన్ని విడగొట్టి 30 కోట్ల మంది ముస్లింలకు ఆందోళనలో పడేసిండు. దేశ భవిష్యత్ ఈరోజు సత్యనాదేళ్ల సీఈఓ లాంటి మేధావులు కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి వచ్చిందంటే మీరు అందరూ ఆలోచించుకోవాలి. అందరు హిందూ ముస్లింలు ప్రత్యేకగా ఉండే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చివరగా ఆయన నల్గొండని అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడగొట్టడానికి దత్తత తీసుకొని 1 వారం రోజులు ఇక్కడనే పండుకొని చీఫ్ సెక్రటరీని తీసుకొస్తానని చెప్పి నన్ను ఓడగొట్టి 100 కోట్లు పెట్టి 13 మాసాలు అయింది. ఒకవైపు ఏమో చింతపడకకు పోయి కోటీశ్వరులకు కూడా ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి, నువ్వు దత్తత తీసుకున్న నల్గొండ నీ కన్నా కనబడతలేదా? నీకు చింతపడకలు అమెరికాలో ఉండే వాళ్లకు ఇంటికి 10 లక్షలు ఇస్తావు, ఇవాళ నల్గొండ దత్తత తీసుకుంటావు. నల్గొండలో దళితులు, మైనార్టీలు, పేదవాళ్ళు, కిరాయిందళ్ళు ఉంటే ఇందు కట్టవు, ఇక్కడ ఎందుకు 10 లక్షలు ఇస్తున్నావు ఇంటికి? నీకు అందుకని టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఓట్లకు వచ్చినా మీరు ఎవ్వరే అదే అడగండి. చింతమడకలు ఆయన సొంత ఊళ్ళో ఇంటికి 10 లక్షలు ఇస్తాడు, కోటీశ్వర్లకు కూడా 10 లక్షలు ఇచ్చింది. ఇవాళ మాకెందుకు 10 లక్షలు ఇవ్వవు? దత్తత తీసుకొని ఓట్లు వేయించుకొని ఎందుకు మోసం చేస్తున్నావు? నల్గొండకు ఒక్కసారి కూడా ఎందుకు రాలే 13 నెలల్లో అని చెప్పి నిలదీయాలని చెప్పి నల్గొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా, నీతి నిజాయితీ మారిపేరుగా 100 కోట్లు కేంద్రం కెళ్ళి జయపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఆయన నల్గొండ గల్లీ గల్లీ సిమెంట్ రోడ్లు వేసినాం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టాం, ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాం, నా కొడుకు పేరు మీద ఇవాళ 10 కోట్లతో ప్రతీక్ మెమోరియల్ కాలేజీ కట్టి ఇవాళ పేదవారు చదువుకునే విధంగా చేస్తున్నాం. మచ్చ లేకుండా 20 ఏళ్ళు పనిచేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఇంకా చేయవలసిన కార్యక్రమం. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, ఎమ్మెల్యే అంటే ఏముంటుంది, మురికి కాలువలు తీయాలి, లైట్లు వేయాలని చెప్పి అవమానపరుస్తున్నాడు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి కేసీఆర్ బుద్ధి చెప్పే ఎన్నికలు ఇవి. పేద ప్రజల ఎన్నికలు, పట్టణాలలో ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పేదవాడు హాస్పిటల్ పోవాలన్నా మంచి కౌన్సిలర్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్న కేసీఆర్ గారు,
లక్షల కోట్లు తెచ్చి దోసుకుంటున్నావు, ఇప్పటికి 50,000 కోట్ల పైన సంపాదించినావు. మరేం లేదు, ఇయ్యాల ఒక్క ఇల్లు కట్టలేదు నువ్వు. ఒక యువకునికి నిరుద్యోగ 3,116 అన్నావు. ఉద్యోగులు 61 రిటైర్మెంట్ వయో పరిమితి పెంచుతానన్నావు, ఎందుకు పెంచలేదు అడుగుతున్నావు. ఆర్టీసీ కార్మికులకు ఇవాళ ఇవాళ ప్రభుత్వంలో విలీనం చేయమంటే 28 మంది కాల్చుకొని చచ్చిపోయినారు, దానికి ఎవడు బాధ్యత వహించాలి? అందుకే నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఒకవైపు మోడీని సమర్థిస్తూ పార్లమెంట్లో మోడీని సమర్థిస్తావు, ఇక్కడ వచ్చి ఓవైసీతో దొంగ నాటకాలు ఆడతావు. అందుకని ప్రజలారా, ఓవైసీ మోడీ అమిత్ షా మోడీ కేసీఆర్ అందరూ కూడా తోడు దొంగలు. సెక్యులర్ పార్టీ అనే కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. తెలంగాణ దేశంలో సెక్యులరిజాన్ని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఉండే విధంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని అందరు కూడా పిలుపునిస్తున్నారు.